మంచి చోటు పెట్టావు కొండారెడ్డి, గోడౌన్ బాగుండదు. నువ్వెందే సరుకు మొత్తం నా గోడౌన్ తోలుకొస్తుండవా? వాడు సరుకు విషయంలో అవతాకులు చేస్తున్నాడని అట్ట చేసినావబ్బా. అటు పోలీసు వాళ్ళు చెబితే సరుకు మొత్తం తీసుకొచ్చే నీ గోడౌన్ లో పెట్టేసినా భద్రమే కదా. కొండారెడ్డి మా మీద నమ్మకం లేకుండానే జాలరెడ్డిగా ఎప్పుడు చూసినా కానీ ఆడపిల్లకాయలు వెంటేసుకొని తిరుగుతా ఉంటాడు. మనకుంట మనం నవ్వుకున్నట్టే సరుకు మొత్తం శంకనా ఊడుస్తుంది. నిజమే బావు. పుష్ప అనే సరైన కుర్రోడు వచ్చాడు. ఆడు కొత్త పిల్లకే అంటాడావు, నమ్మచ్చా? ఇంకోసారి చెప్పేటట్టు లేడులే. గౌరెడ్డి గారి సంగతి ఏందే అని ఎప్పుడు ఆకాశంలోకే కాదు మావా, అప్పుడప్పుడు నేల మీద కూడా చూడు. అన్నా ఒత్తురెడ్డి చూడు, వీడు నా తమ్ముడు మాదిరే. ఎత్తుకుపోయి అడుగులు పారేయండి. ఏంటరా సరుకు అంత ఇంకేనా ఉండదే? సరుకు నేను ఆ పని చెప్తున్నాడు. పోలీసులు రాత్రి నుంచి గుంట దగ్గర చూస్తా ఉండరు రా, కలిసి జాలను సంపూడుస్తాడు. ఏంద్ర పూసేదాడా? భయం ఉండు, భయం బిడ్డను భద్రంగా ఊరు దింపేసామన్నారు. గోడ గుడి సైడ్ చేపాల చేత కూర్చున్నావు నువ్వు, ఎవర్రా కూలిన కొడుక? ఉండారెడ్డి అన్న మాట్లాడతానంట. పోయిన పుష్ప గడ ప్రాణం పోయినట్టే. ఇంతసరికి ఎట్ట మాస తప్పించేదే? ఏదైనా మిడిగుడ్లు వేసి చూస్తా ఉంటారా? పోలీసులు వస్తా ఉంటారా? మొత్తం పుష్ప గోడ మీద తోసేయచ్చో నువ్వు ఆడుంటే సరిగదా? కోపం వచ్చేలాగున్నది కాలర్ పట్టుకుని ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చిందే, నాకు గొడ్డలు ఇచ్చిందే. ఇప్పుడు నేనే గెలిచిన నువ్వే గెలిచినావు. ఇప్పుడు ఎంత గెలిచావో తర్వాత అంతే ఓడిపోతావు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారు.